తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? అందరికి కూడా నమస్కారం చేసి చెప్తున్నా. నేను ఏం చెప్పనా, నా పేరు మార్గం సురేష్ గౌడ్. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి గెలుస్తారా ఆయన? చాలా తొందరగా గెలుస్తాడు. మళ్ళా మెజార్టీ ఎక్కువ ఉంటుంది. ఎంత మెజార్టీ వస్తుంది? ఎక్కువ. ఎంత? చాలా. ఎంత చెప్పాలా? మళ్ళా మనం మర్చిపోలేనంత లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత అయిపోయింది ఆయనకు లెక్కింపు. ఎట్లా గెలుస్తాడు? ఏ లెక్క ప్రకారం గెలుస్తాడు? ఎవరికి ఏమేం చేసిండు? ఒక నిరుద్యోగ వృత్తి ఒకరికి లేదు. ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా? ఏమైనా అవసరం అనుకుంటే ఇల్లుందా, ఇల్లు పెట్టుందా? అల్లుడు వస్తే ఆడ వంట అంటాడు. ఏది ఆడ వండుకొని కాలు దాపుకుంటా అని చెప్పని ముచ్చట చెప్తాడు. అది పోయింది, అది పక్క పెట్టు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం కవిత కలవకుంట్ల కవిత ఏం చెప్పాలా? నీ బిడ్డ పేరు కరెక్ట్ చెప్పాలంటే నీ మొగన్ పేరు పెట్టుకుంటావా? నీ బిడ్డ పేరు పెట్టుకుంటావా? కరెక్ట్ చెప్పాలంటే నీ స్కామ్ ఏంది? నీ బిడ్డ పేరు ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ మీకు బీసీ బంధు ఇస్తున్నాడా? ఎవరికి లేదు. నేను ఒక గౌడు, ఒక ఎస్సీ, ఒక బీసీ అవసరం లేదు. సమాజానికి సంబంధించి ఏం చెప్పాలా? ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలా? ప్రతి ఒక్కరికి కొట్లాడాలి. ఒక ఎస్సీ ఒక వేరే విధంగా మాట్లాడద్దు. కరెక్ట్ చెప్పాలంటే నువ్వేం చేస్తున్నావు? గొర్రెనికి గొర్రెలు కావాలి, గొల్లైనకు గొర్రెలు కావాలి. గమ్లోడు చచ్చిపోతే ఇప్పుడు నేను గమ్లోని, నేను చచ్చిపోతే నాకు 5 లక్షలు కావాలి. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంతవరకు ఈ డబుల్ బెడ్రూమ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కండువలు పెట్టుకుంటేనే వాళ్ళకు వస్తారట, లేకపోతే మిమ్మల్ని నిలగొడతాం ఊర్లో. అందులో ఇంకొకటి మీరు కొంచెం వినండి, మా చిట్టకొడరు విలేజ్ అని చెప్పినా కదా, మా ఊర్లో ఒక గడిల పాలన ఉన్నది. ఇది కూడా వినండి, చెప్పండి. మీకేమైనా? ఏం లేదు. ఏం లేదు. మీ ఓటు ఎవరికి? నా ఓటా? నేను కాంగ్రెస్ అని చెప్పాను అంటలేను. నేను టీఆర్ఎస్కి వేస్తా. ఏ లెక్క ప్రకారం వేస్తా? నీ ఇంతకెళ్ళి వచ్చినావు ఏమైనా? బరాబర్ కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. నీకేమన్నా మెదడు పనిచేస్తుందా? కేసీఆర్ కేటీఆర్ అని నువ్వేం చెప్పాలా? ఎక్కడన్నా నువ్వు ఉండేది అని కూడా అనేందుకు మేము అనొద్దు. ఇప్పుడు నా ఇంట్లోకి సంబంధించి నేను ఒక ఊర్లో ఒక విలేజ్ సంబంధించి ఒక గడిల ప్రభావం నడుస్తుంది. నడుస్తే ఏమవుతుంది చెప్పాలా? నువ్వు కనుక చేస్తే నిన్ను పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తా అంటాడు. అది పోలీసు వాళ్ళతో కొట్టిపించేంత ప్రలోభాలు అవుతాయా? ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారండి జనగాంలో? ఇక్కడ కొమ్మూరి ప్రతాపరెడ్డి గెలవపోతే నీ చిట్టకూరు లెక్కలు వెళ్ళిపోతా, పక్కన జనగాంలోకి వెళ్ళిపోతా. ఎంత మెజార్టీ వస్తుంది కొమ్మూరి ప్రతాపరెడ్డికి? నాకు కావాల్సింది ఏం చెప్పాలా? నాకు నచ్చినంత మెజార్టీ వస్తుంది.